హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో హల్లెలూయా మట్టలాదివారం యొక్క శుభాకాంక్షలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రపంచమంతటిలో ఈరోజు మట్టలాదివారము జరుపుకుంటూ ఉంటున్నారు. మట్టలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈరోజు యేసు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రాధాన్యత. హల్లెలూయా, ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రైజ్ గాడ్. ఈ మట్టలు అనేవి క్రైస్తవ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యతను వహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎనివే, దేవునికి స్తోత్రం. ఈరోజు మట్టలాదివారం గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా, వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ గాడ్. మీ స్నేహితులు బంధువులకు చెప్పండి. ప్రైజ్ గాడ్. వారిని కూడా వీక్షించి ఈ యొక్క ఆశీర్వాదాలు మీ అందరూ కూడా పొందుకోవాలని కోరుతూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని బిడ్డారా, ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు. 2000 సంవత్సరాల కిందట నరావతారిగా ఈ లోకానికి మీరు ఏతించి భూమిలో నా ప్రభా లార్డ్ 3.5 సంవత్సరములు మీ సేవా పరిచర్యను మీరు జరిగించిన తండ్రి, ఈ యొక్క చివరి వారములో నా తండ్రి పస్కా పండుగకు 6 రోజుల ముందు నా తండ్రి మీరు యెరూషలేములో నా యెరూషలేముకు నా తండ్రి జయోత్సవంతో ప్రవేశించినందుకు మీకు లెక్కలేని వందనములు స్తోత్రములు. అక్కడ ఏం జరగబోతుందో మీరు ఎరిగిన వారయుండి కూడా నా తండ్రి లార్డ్ జయంతో నా ప్రభా హల్లెలూయ జయోత్సవాలతో నా తండ్రి రాజాది రాజుగా నా ప్రభా లార్డ్ గాడిద పిల్లని ఎక్కే నా ప్రభా హల్లెలూయ లార్డ్ మీరు ఏతించినందుకు మీ యొక్క నామలకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. మీరు రాకడ నా తండ్రి లార్డ్ ఎరేషన్లో ఉన్న వారందరినీ కూడా కలవరపరిచింది అని చెప్పేసి మేము చదువుతున్నాం. కానీ మా ప్రభా మాకైతే ఇది ఆనందకరముగాను ఆశ్చర్యకరముగాను మా ప్రభా లార్డ్ మాకు రక్షణకరముగాను మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. 2000 సంవత్సరాల కిందట యెరూషలేం వీధులలో ఏదైతే హడావిడి జరిగిందో నా ప్రభా ఈ రోజులలో కూడా నా తండ్రి లార్డ్ క్రైస్తవ సమాజంలో ఈ హడావిడి జరుగుతూ ఉంటుండగా నా తండ్రి లార్డ్ ఈ పండుగ సందర్భంలో నా ప్రభా నీ యొక్క జయోత్సవము నా తండ్రి నీ యొక్క జయంతో నా ప్రభా యెరూషలేముకు ప్రవేశించినటువంటి సన్నివేశాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా నా ప్రభా ధ్యానిస్తూ మర్మాలు తెలుసుకుంటూ నిన్ను నీ దగ్గరికి అయ్యే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నడిపించుకోండి. నీ మహిమార్థమై కార్యం జరిగించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి విషయంలో ఘనత మహిమా ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయంలో మనము పాట పాడుకొని దేవుని మయపరుచుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? మీ యొక్క పాటల పుస్తకాలు కనుక తీసుకున్నట్లయితే కనుక హల్లెలూయా 118వ నంబర్ పాట మన యొక్క మహిమ గీతాలలో నుంచి 118వ నంబర్ పాట పాడుకొని దేవుని మయపరుచుకుందాం. ఆ విధంగా దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో మనం కొనసాగుదాము. ప్రైజ్ గాడ్. అందరూ నాతో కూడా కలిసి పాడి దేవుని మయపరచాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హోసన్న, హోసన్న, హోసన్న అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క ఆరాధన చేసుకుందాం మనం ఈ సాయంకాల సమయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. అందరూ కూడా ఐ మీన్ పాట పాడి దేవుని మయపరుస్తుందాం మనము. హోసన్న, 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 రాజాది రాజుకే మహిమా బనత ప్రభావములు శ్రీ యేసు రాజుకే. హోసన్న, 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 రాజాధిరాజుకే ఘనత మహిమ ప్రభావములు శ్రీ యేసు రాజుకే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడ నీవే,
సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడ నీవే. సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. యుగ యుగాలలో జీవించు ప్రభువా, జగ జగాలలో మహాదేవుడా. యుగ యుగాలలో జీవించు ప్రభువా, జగ జగాలలో మహాదేవుడా. హోసన్నా రాజాదిరాజుకే, ఘనత మహిమ ప్రభావములు శ్రీ యేసు రాజుకే. సూర్యుని చంద్రుడినైనా సృష్టించిన మా ప్రభువా, స్తుతి గీతములే పాడి కొనియాడెదయిల నీ మహిమా. సూర్యుని చంద్రుడినైనా సృష్టించిన మా ప్రభువా, స్తుతి గీతములే పాడి కొనియాడెదముల నీ మహిమా. సర్వశక్తుడవు నీవే గదేవా, స్తోత్ర గీతములు అందుకొనుమయా. సర్వశక్తుడవు నీవే గదేవా, స్తోత్ర గీతము లందుకొనుమయా. హోసన్నా రాజాదిరాజుకే, మహిమ ఘనత ప్రభావములు శ్రీ యేసు రాజుకే. ఆమేన్. జగతికి జ్యోతి వినీవే, జయశీలుడ మా ప్రభువా. జగతికి జ్యోతి వినీవే, జయశీలుడ మా ప్రభువా. ఆరజ దైవము నీవే, మా స్తోత్ర గీతము నీవే. జగతికి జ్యోతి వినీవే, జయశీలుడ మా ప్రభువా. ఆరజ దైవము నీవే, మా స్తోత్ర గీతము నీవే. హృదయమందని పుణ్యనామము మధుర రాగలై కీర్తింతుము. హృదయమందని దివ్య రాగము మధుర రాగమై కీర్తింతుము. హోసన్నా రాజాదిరాజుకే, మహిమ ఘనత ప్రభావములు శ్రీ యేసు రాజుకే. హోసన్నా అందరూ
राजा दे राजो के महिमा घनत प्रभाव मुलु श्री येसु राजो के। हालेलुया होसना थैंक यू जीसस प्रेज द लॉर्ड हालेलुया आमीन। అట్లాగే ఇంకొక పాట పాడుకొని దేవునిమై పరుచుకుందాం దేవుని బిడ్డరా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డరా ఏక సమయంలో ఇంకొక పాట పాడుకొని దేవునిమై పరుచుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా క్రీస్తులో జీవించు మనకందరికీ కూడా ఆమేన్ ఎప్పుడు కూడా జయమే ఏ విధంగానైతే యేసు ప్రభువుల వారు జయోత్సవంతో యెరూషలేముకు హల్లెలూయా వెళ్తూ ఉంటున్నాడు గాడిద మీద కూర్చొని ప్రజలందరూ కూడా ఈ మట్టలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటూ ఆయనతో కూడా వెళ్తూ ఉంటున్నాడు హల్లెలూయా ముందు వెనకల ఆయన ఆవరించి ఉంటున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా మా రాజు ముందు వెళ్ళుచున్నాడు ఎలాంటి భయం లేదు మనకి దేవునికి స్తోత్రం రండి అందరం పాడుకొని దేవుని మైపరుచుకుందాం హల్లెలూయా దేవునికి స్తోత్రం క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును ఆమేన్ ఎటువంటి శ్రమలొచ్చినా నేను గుమలు పడను ఇళ్ళలో ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇళ్ళలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెన్నడు ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెన్నడు క్రీస్తులో జీవించు నాకు జయముంది ఎల్లప్పుడు క్రీస్తులో జీవించు నాకు జయముందు ఎల్లప్పుడు నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు ఆమేన్ నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను మట్టలను చేతపట్టి నేను హోసన్న పాడెదను క్రీస్తులో జీవించు నాకు జయముందు ఎల్లప్పుడు క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును ఆమేన్ సాతాను అధికారము నా రాజు తీసివేసెను సాతాను అధికారము నా రాజు తీసివేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను క్రీస్తులో జీవించు నాకు
ఎల్లప్పు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పు జయముండును. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది జయముంది జయముంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని బిడ్డలారా, యేసయ్యను పాడుకుంటూ మనము కొనియాడుదాము. ఆమేన్, హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభుల వారు జయోత్సవంతో యెరూషలేమునకు ఆయన ప్రవేశించినప్పుడు, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తూ ఉంటున్నప్పుడు, హల్లెలూయా, ప్రజలందరూ కూడా మట్టలు పట్టుకుని ఆయన వెనకాల ముందులు కూడా హోసన్నా హోసన్నా అని పాడుకుంటూ, జయజయలు కొట్టుకుంటూ, గాన ప్రతి గానములతో వారందరూ కూడా యేసు ప్రభుతో కలిసి యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటున్నారు. ఆమేన్. నా ప్రజలందరికీ కూడా సంతోషం ఉంటే, నాయకులకందరికీ గుండెలలో గుర్రాలు పరిగెడుతూ ఉంటున్నాయి. కలవరపడ్డారంట, యెరూషలేములో ఉన్న పెద్దలందరూ కూడా కలవరపడ్డారని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. క్రీస్తు లేకపోతే నీకు కలవరము, క్రీస్తు గిన ఉన్నట్లయితే దేవుని బిడ్డ నీ జీవితంలో హోసన్నా జరగబోతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు 131 పాట పాడుకుంటూ దేవుని మైపరుచుకుందాం. ఆమేన్, దేవునికి స్తోత్రం. జయ హే జయ హే జయ జయ యేసు ప్రభో, హోసన్నా జయ జయ యేసు ప్రభో, యేసన్నా జయ హే 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 జయ జయ యేసు ప్రభో, హోసన్నా జయ యేసు ప్రభో, హోసన్నా జయ యేసు ప్రభో, హోసన్నా జయ యేసు ప్రభో, యేసన్నా జయ రాజు గభువి కరుదెంచిన ప్రభు నీకే స్తుతి స్తోత్ర, అన్నిటి అందున జయమిచ్చిన ప్రభు నీకే జయ గీతం, జయ రాజు గభువి కరుదెంచిన ప్రభు నీకే స్తుతి స్తోత్ర, అన్నిటి అందు జయమిచ్చిన ప్రభు నీకే జయ గీతం, ఉత్సాహ ధ్వనులేవిగో ఆర్భాట ధ్వనులేవిగో, ఉత్సాహ ధ్వనులేవిగో హోసన్న, ఆర్భాట ధ్వనులేవిగో యేసన్న, జయ హే 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 జయ జయ యేసు ప్రభో హోసన్న, జయ యేసు ప్రభో హోసన్న, జయ యేసు ప్రభో హోసన్న, జయ యేసు ప్రభో. ఆత్మ ద్వారా అధికారమును నీకే విచ్చితిమి, యేసు నామము ద్వారా స్వస్థత వరమిచ్చిన దేవా, ఆత్మ ద్వారా అధికారమును మాకిచ్చిన దేవా,
యేసు నామము ద్వారా స్వస్థత వరమిచిన దేవా. ఉత్సాహ ధ్వనులేవిగో, ఆర్భాట ధ్వనులేవిగో, ఉత్సాహ ధ్వనులేవిగో, ఆర్భాట ధ్వనులేవిగో. జయ హే 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 జయ జయ యేసు ప్రభు, జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు హోసన్నా. స్తుతుల ద్వారా సింహాసనము నీకే వేసితిమి, ఆసీనుడవై మమ్ముల నేల మా మధ్య కురము. స్తుతుల ద్వారా సింహాసనము నీకే వేసితిమి, ఆసీనుడవై మమ్ముల నేల మా మధ్య కురము. ఉత్సాహ ధ్వనులేవిగో, ఆర్భాట ధ్వనులేవిగో హోసన్నా, ఉత్సాహ ధ్వనులేవిగో హోసన్నా, ఆర్భాట ధ్వనులేవిగో హోసన్నా. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు. అందరూ జయ జయ యేసు ప్రభు, జయ యేసు ప్రభు, జయ హే 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 జయ జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు హోసన్నా, జయ జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు హోసన్నా, జయ హే 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 జయ జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు హోసన్నా, జయ జయ యేసు ప్రభు హోసన్నా, జయ యేసు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. జయోత్సవంతో యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఆమెన్ యెరూషలేముకు వెళ్ళి ఉంటున్నాడు దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు యెరూషలేం వస్తావా? యెరూషలేము నీ మనసులో ఉందా? ఆమెన్. యెరూషలేము నీ జీవితంలో గిన లేకపోయినట్లయితే నువ్వు నీకు శూన్యం, నీకు ఏమున్నా లేకపోయినా కానీ యెరూషలేము గిన లేకపోయినట్లయితే హల్లెలూయా, ప్రైజ్ గాడ్ నన్ను చెప్పనివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జెరూసలేం.
if you don't have the hope of Jerusalem, hallelujah, everything is vanity, everything is in vain. Okay? ఈ రోజు మనము ఆ యెరూషలేమును కలిగి ఉందాం. యేసు ప్రభు ప్రవేశించినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభుని యేసుకృష్ణలో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, గత నెలంతా కూడా మనము ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువ ధ్యాన మాలిక అని మనము సమయం ఉన్నప్పుడల్లా కూడా ఈ యొక్క సిలువ విషయాలను ధ్యానించుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ యొక్క చివరి వారంలో సిలువ యొక్క ఆ యొక్క యాత్రలో చివరి వారంలో మనం ప్రవేశించి ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. ఈరోజు ఆదివారం అయి ఉంటున్నది. ఆమేన్. ఈ ఆదివారము ప్రత్యేకమైనటువంటి ఆరాధన అయి ఉంటున్నది. ఆదివారం అయి ఉంటున్నది. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభుల వారు తను తాను సమర్పించుకొని ఆయన మా యెరూషలేముకు వెళ్ళినటువంటి దినమై ఉంటున్నది. ఇంతకుముందు ఎన్నోసార్లు ఆయన వెళ్ళాడు. ఆమేన్. కానీ ఈ వారంలో ఈసారి ఆయన వెళ్తూ ఉంటున్నప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు ఈ దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఈ యొక్క దీన్ని మట్టలాదివారము అని పిలువబడుతూ ఉంటుంది? అట్లా కాకుండా ఈ మట్టలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అది విశ్వాసికి ఎలా పోల్చబడిందో ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. కనుక మన దైవ గ్రంథాలు తీసుకొని దేవుని బిడ్డారా, బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ఈ యొక్క వాక్యంలో నుండి పరిగెవేరుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆమేన్. హల్లెలూయా. చేయండి నాతో కూడా మత్తయి రాసిన సువార్త 21:1-3 మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 21:1-4 మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇతన్ని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అనినయడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఆమేన్. అదేమనగా ప్రైజ్ గాడ్. చాలు. ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితేనా, దేవుని బిడ్డరా, యేసు ప్రభుల వారు తను సిలువకు వెళ్ళకముందు 6 రోజుల ముందు తక్కిన సువార్తలలో, యోహాన్ సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ మనం చదువుకున్నట్లయితేనా, పస్కా పండుగకు ముందు 6 రోజుల ముందు యేసు ప్రభుల వారు యెరూషలేముకు వచ్చాడు, జయోత్సవంతో ఆయన ప్రవేశించాడు అని చెప్పేసి వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. సువార్తలలో మనము చదువుతూ ఉంటున్నాం. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రవేశము చాలా ప్రత్యేకమైనటువంటి విషయమై ఉంటున్నది. చాలా అద్భుతమైనటువంటి విషయము అయి ఉంటున్నది. దీని గురించి మనం ధ్యానించక తప్పదు. ఇప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 21:4 ఏం చదువుకున్నాము? ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, పాత యేసు ప్రభుని గురించి, ఆమెన్, ఆయన పరిచర్యను గురించి దాదాపు 300 ప్రవచనాలు పాత నిబంధనలో ఉంటున్నాయి. ఆమెన్. హల్లెలూయా. కానీ ఈ యొక్క చివరి వారంలో మనకేం చూసుకున్నట్లయితే కదా, చాలా ప్రవచనాలు యేసు ప్రభు యొక్క శిలువ యాత్రలో నెరవేరినట్లుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఓన్లీ శుక్రవారమే 33 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మనము సగర్వంగా చెప్పుకునేది ఏంటి అని అంటే, యేసు ప్రభు యొక్క సేవ జీవితంలో ఏం జరిగినా కానీ ప్రవచనం లేకుండా ఏది కూడా జరగలేదు. ప్రతిదీ కూడా ప్రవచనానుసారంగానే జరుగుతూ ఉంటుంది. దీనిని బట్టి
దేవుని బిడ్డారా, ఈరోజు మనం యేసుని నమ్ముకొని మనం ఆరాధిస్తూ ఉంటున్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాము. ఏదో రాయి రప్ప మొక్క కాదు, కానీ ఆయన ప్రవచనాత్మకంగా కార్యాలు క్రియలు చేస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు యెరూషలేముకు ప్రవేశించేది కూడా దాదాపు 650 సంవత్సరాల ముందు ఈ యొక్క ప్రవచనము చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఏంటి ఈ ప్రవచనము అడిగిన ఆలోచన చేసుకున్నట్లయితే ఆమె తీయండి బైబిల్ నాతో కూడా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, హల్లెలూయా, దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో జకరియా ప్రవక్త ఏమో ఆయన ప్రవచిస్తున్నాడో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా, బహుగా సంతోషించు, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడను, రక్షణ కలవాడును, దీనుడనై, గాడిద పిల్లను ఎక్కి నీ యద్దకు వచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే గిన ప్రైజ్ గాడ్, ఇందాక మత్తయి సువార్తలు మనం ఏమైతే చదువుకున్నామో, అట్లాగే లూకా సువార్త కానీ యోహాను సువార్తలు కానీ ఏమైతే వ్రాయబడి ఉంటుందో, అన్ని సువార్తల్లో ఏమైతే వ్రాయబడి ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా నెరవేరుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ ప్రవచనం ఏమై ఉంటున్నది? ప్రవక్త ఈ యొక్క జకరియా ప్రవక్త ఏమంటున్నాడు? సియోను నివాసులారా, బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి, ఎందుకంటే నీ రాజు నీతిపరుడు రక్షణ తీసుకుని వస్తుంటున్నాడు, గాడిదన ఎక్కి దీనుడై ఆయన వస్తుంటున్నాడు. రాజుల యొక్క ప్రవేశం ఎప్పుడైనా కానీ ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ దేన్ని సూచిస్తుంటున్నాయి? వాళ్ళ యొక్క బలమును, టీవీని, హోదాను, గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. కానీ యేసు ప్రభుల వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉంటున్నాడు. ఈరోజు ఆయన యూదులకు రాజు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. యూదులకు రాజుగా ఆయన జన్మింపబడి ఉంటున్నాడు. యూదుల రాజుగా ఆయన పిలువబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడై ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనము చదువుతూ ఉంటున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డరా, ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రవేశం ఎందుకంత ఇంపార్టెంట్ అయి ఉంటున్నది కదా? ఇంతకుముందు ఎన్నోసార్లు ఆయన వచ్చాడు, మామూలుగానే వస్తూ పోతూ ఉంటున్నాడు. కానీ ఈ యొక్క 6 రోజుల ముందు ఈ యెరూషలేము యొక్క ప్రవేశము ఎందుకంత ప్రాధాన్యత వహించాలి? దీనికి కారణం ఏమై ఉంటున్నది? ఐ మీన్, ఇది మనము తెలుసుకున్నట్లయితే కనుక చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము లూకా సువార్త 19వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే కనుక, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయంలో కనుక మనం వెళ్ళి దేవుడరా 38వ వచనం నుంచి కూడా కొన్ని వచనాలు కనుక మనం చదువుకున్నట్టు అనైతే కనుక, ప్రైజ్ గాడ్. ఎందుకు ఆయన ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది, కారణం ఏమైనటువంటిది, దీంట్లో ఉన్న చదవండి. ప్రభు పేరట వచ్చువాడు. 19వ అధ్యాయం 38వ వచనం. పరలోకమందు సమాధానము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. హల్లెలూయా. అని తాము చూసిన అద్భుతములన్నిటిని గుర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశించుంటున్నప్పుడు, ఐ మీన్, ఆ పట్టణము అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని వీళ్ళు పలుకుతూ ఉంటున్నారు. ఎందుకు అని అడిగిన ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఇవి వాళ్ళు పలుకుతున్నట్లుగా వాక్యములు మనం చదువుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ మాటలు మనకి ఎప్పుడు విని ఉంటున్నాము? జ్ఞాపకం ఉందా మీకు? ఈ మాటలు ఇప్పుడు ప్రజలు పలుకుతూ ఉంటున్నారు. యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మట్టలు పట్టుకొని హోసన్న, జేజేలు, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తూ వాళ్ళు వస్తూ ఉంటున్నారు. కానీ ఈ మాటలు, ఐ మీన్, సమాధానం సర్వోన్నతమైన స్థలములలో సమాధానము అని, అట్లాగే ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఎప్పుడు చదువుకున్నాం మనము? యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు ఈ యొక్క పాటలు పాడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా.
ఇప్పుడు ప్రజలు పాడుతూ ఉంటున్నారు. దూతలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పాడి ఉంటున్నారు. ప్రజలు యేసుప్రభుల వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోక ముందు వాళ్ళు పాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ఎంత అద్భుతం కదండి. ఇంకా 6 రోజుల తర్వాత ఆయన సిలువ వేయబడబోతుంటున్నాడు. ఈ 6 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు ఉంటున్నాయి. ఈ 6 రోజులు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఎందుకంటే ఆయన దీనుడై నీతిపరుడై దీనుడై రక్షణను చేతపట్టుకుని ఆయన వస్తూ ఉంటున్నాడు. కనుక రక్షణ ప్రణాళికలో ఈ 6 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటున్నారు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. అట్లాగే మనము యోహాను సువార్త 12:13 కన్నా మనం చదువుకున్నట్లయితే కదా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 12:13 కన్నా చదువుకున్నట్లయితే కదా, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని, అందుకనే దీనిని పామ్ సండే, మట్టల ఆదివారము అంటే మట్టలు వెనక చూస్తున్నారు కదా. ఐ మీన్ ఈ మట్టలు, అవి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మట్ట పట్టుకొని యేసు ప్రభు వెనకాల ముందు వెనకాల వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. దారి పొడుగునా బట్టలు పరిచారు. ఐ మీన్ దేవుని బిడ్డలారా, పరిచి వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యమైనటువంటిది, కారణం ఏమైనటువంటిది అని మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఇక నేపథ్యంలో మట్టలను గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఇందాక చెప్పినట్లుగా ఇది ప్రవచనాత్మకమైనటువంటి సంఘటన జరిగి ఉంటున్నది. చరిత్రలో ప్రతి ఒక్కరిని కూడా కలవరపెట్టి అబ్బురు పెట్టినటువంటి సంగతి అయి ఉంటున్నది. ఐ మీన్ ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చిపోతున్నాడు కానీ ఎవరు అంతా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు ఈ గొప్ప కార్యాన్ని చేస్తున్నారు, కారణం ఏంటి అని అడిగినా, ఎందుకు అడిగినా, తెలియదా, పస్కా పండుగ 7 రోజులు జరుగుతుంది కదా. అందుకని ప్రజలందరూ కూడా, యెరూషలేములో ఉన్నవారు కానీ చుట్టూ ఉన్న వారందరూ కూడా 7 రోజుల ముందే యెరూషలేముకి వస్తూ ఉంటున్నారు. యెరూషలేములోను చుట్టూ గ్రామాలలో వాళ్ళు ఉండి 7వ రోజు జరగబోయే, 8వ రోజు జరగబోయే ఆ పస్కా పండుగ కొరకు సిద్ధపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా వచ్చారో ఇప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేముకు ఆయన వెళ్తూ ఉంటున్నాడు. గాడిద మీద కూర్చొని ఎప్పుడైతే గాడిదని తీసుకురమ్మన్నాడో మత్తయి రాసిన సువార్తలు మనం ఇందాక చదువుకున్నాం, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఐ మీన్ మీరు వెళ్ళిన వెంటనే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతూ ఉంటుంది, దాన్ని విడి తీసుకొని నా దగ్గరికి తీసుకురండి, ఎవరైనా అడిగినట్లయితేనా ఇది ప్రభుకు అవసరమైనటువంటిది మీరు చెప్పండి అని చెప్పేసి యేసు ప్రభుల వారు ఇద్దరు శిష్యులను ఆ గ్రామానికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. ఐ మీన్ వాళ్ళిద్దరూ ఆ యొక్క గ్రామంలో నుంచి వెళ్ళేసి ఆ యొక్క గాడిదను విడుదల చేసుకొని తీసుకొని వస్తుంటున్నప్పుడు గాడిద మీద యేసు ప్రభుల వారు ఎక్కి కూర్చుంటే, ఐ మీన్ దారి పొడుగున బట్టలు పరిచి ఆకులు వేసేసి కొమ్మలు విరగొట్టి వేసేసి గాడిద దాని మీద నడుస్తుంటున్నాడు, దాని మీద యేసు ప్రభులు కూర్చొని ఉంటున్నాడు. ముందు వెనకల యెరూషలేముకి వచ్చిన ప్రజలందరూ కూడా, హల్లెలూయా, చరిత్రకారులు ఏమంటారంటే, ఐ మీన్ అది పండగ కాబట్టి, ఐ మీన్ 7 రోజులు పండగ జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సామూహికంగా సమాజంగా వాళ్ళ యొక్క పండగ చేసుకోవాలి కాబట్టి, ఐ మీన్ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరి నుంచి కూడా అన్ని ప్రదేశాల నుంచి చాలామంది యూదులు వచ్చి ఉంటారు. ఐ మీన్ కొన్ని లక్షలు ఉండొచ్చు అన్నటువంటి అని బైబిల్ పండితులు అంచనా వేస్తుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఐ మీన్ ఈ జనసమూహం పోతూ ఈ విధంగా కేకలు వేసుకుంటూ పోతుంటే, ఐ మీన్ దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నాయి, యెరూషలేము కలవరపడ్డదంట. యెరూషలేము అంతా కూడా ఆశ్చర్యపోయారంట. దీనిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఐ మీన్ ఈ ఇందాక చదువుకున్న వాక్యంలో మనకి ఇంకా కొంచెం కిందికైనా చదువుకున్నట్లయితే కన్నా
ప్రైజ్ గాడ్. యోహాన్ స్వార్తలో మనం చదువుతుంటున్నాము, అక్కడ ఈ యాజకులు ఉంటున్నారు కదా, యాజకులందరూ కూడా మీరు వీళ్ళని సైలెన్స్గా ఉండమనండి, కేకలు వేయొద్దు అని చెప్పండి, మౌనంగా ఉండమని చెప్పండి అని చెప్పేసి యేసుప్రభులు వారితో వారు చెప్తూ ఉంటున్నారు. అప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారు, విరిగిన మౌనంగా ఉన్నట్లయితే ఈ చుట్టూ ఉన్న రాళ్ళని కూడా నా కొరకు కేకలు వేస్తాయి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఈ యొక్క ఎందుకు యెరూషలేములో ఉన్న ప్రజలను ఇది అబ్బురపరిచింది, కారణం ఏంటి అని మన ఏదైనా చూసుకున్నట్లయితే అవి మట్టలై ఉంటున్నాయి. ఐ మీన్ వారందరూ కూడా మట్టలు పట్టుకొని జేజీలు కొట్టుకుంటూ హోసన్న 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 అని చెప్పేసి వాళ్ళు పాడుతున్నారు. హోసన్న అంటే సేవ్ అస్ ఓ లార్డ్, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థమైంటున్నది. ఈ మాట విన్నటువంటి యాజకులు కానీ యూదులు కానీ పండితులు కానీ పెద్దలు కానీ దేంట్లో నుంచి రక్షించాలి, ఇవేనా రక్షణ అంటే ఏమైంటున్నది, ఓ ప్రభువా మమ్మల్ని రక్షించు అని చేసి వీళ్ళు కేకలు వేస్తున్నారే, దేని నుంచి రక్షించాలి అని వీళ్ళకి ఆలోచన కలిగింది. హల్లెలూయ. ఒక ప్రక్కన వీళ్ళ ఆలోచన కలుగుతూ తర్జన మర్జన పడుతూ ఉంటే ఇంకొక ప్రక్కన ఏం చేస్తున్నాడు, ఐ మీన్ యూదా ఇస్కరియోతు తన ప్రణాళిక వేస్తూ ఉంటున్నాడు. శిష్యులు కూడా తమ యొక్క మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటున్నాయి. ఈ సందర్భంలోనే మనం ఏం చదువుతున్నాము అని అంటే కదా, దేవుని బిడ్డరా, ఎవరు పెద్దగా ఉండాలి అని ఆలోచన వస్తుంది వాళ్ళకి. మత్తయి రాసిన సువార్తలకి మనం వెళ్ళినట్లయితే కదా, 20వ అధ్యాయంలో జెబెదయి కుమారుల తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, అయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నా కుమారులను ఎడమ ప్రైకన ఒకరిని కుడుమ ప్రైకన ఒకరిని పెట్టయా కూర్చోబెట్టాయా అని చెప్పేసి అడుగుతుంటుంది. ఎందుకు అని అడిగిన, ఒకవేళ రేపు ఏం జరగబోతుంటుందో శిష్యులకు చెప్పి ఉండొచ్చు యేసుప్రభుల వారు. రేపు ఎక్కడికెక్కడికి వెళ్తాము, అజెండా ఐ మీన్ మన ప్రోగ్రామ్ ఏంటి, కార్యక్రమం ఎక్కడెక్కడికి వెళ్తాము అని బహుశా చెప్పి ఉండొచ్చునేమో. వీళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బహుశా మాట్లాడి ఉండొచ్చునేమో. వెంటనే తల్లి వస్తుంటుంది, రేపు బహుశా ఆమె మనసులో నేను అనుకుంటాను, రేపు నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు కదా, జయంతో వెళ్తున్నావు కదా, గొప్ప సైన్యంతో వెళ్తున్నావు కదా, ఆర్భాటంతో నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు, హేరోద్రాజును పడగొట్టేసి హేరోద్రాజును లాగి ఈడ్చి వేసేసి ఆసింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, అప్పుడు రాజ్యం మందవుతుంటుంది, మనం ఎలబోతూ ఉంటున్నాము, ఇది మన రాజ్యం అయింటున్నది అని మనసులో ఉండొచ్చునేమో. అందుకని వెంటనే శిష్యులలో కూడా తర్జుమా జరిగింది. హల్లెలూయ, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, యెరూషలేముకు మనము తూర్పు గుమ్మం నుంచి కనుక ప్రవేశించినట్లయితే కనుక, ఐ మీన్ మేము యెరూషలేము వెళ్ళినప్పుడు కూడా ఆ మార్గం గుండా ఆ లోపలికి వెళ్ళటం జరిగింది. హల్లెలూయ. ఆ మార్గం కూడా మేము లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటున్నప్పుడు ఈ యొక్క చరిత్ర అంతా నా మనసులో మెదులుతూ ఉంటుంది. హల్లెలూయ. ఎంత అద్భుతమైనటువంటి అనుభవము మేము అక్కడ చూసి ఉంటున్నాం. సరే, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే యేసుప్రభుల వారు బెత్పెగే ఆ యొక్క స్థలం నుంచి, లేకపోతే ఓలివల కొండ నుంచి ఆయన ఆ తూర్పు గుమ్మం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఏంటి అనటి, గుమ్మం నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే కుడి వైపున దేవుని యొక్క మందిరం ఉంటుంది, ఎడమ వైపున హేరోదు ప్యాలెస్ ఉంటుంది. అందరి యొక్క ఆలోచన ఏంటి, శిష్యుల యొక్క ఆలోచన ఏంటి, ఐ మీన్ ఈయన లోపలికి ప్రవేశించిన వెంటనే ఎక్కడికి వెళ్తాడైనా, ఎడం ప్రక్కకు వెళ్ళేసి ఆ అంతఃపురంలో ప్యాలెస్లో ఉన్నటువంటి హేరోదును లాగేసి, ఐ మీన్ అక్కడ ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఆలోచన వాళ్ళలో ఉన్నది. కానీ యేసుప్రభుల వారు ఏం చేస్తున్నాడు, ఐ మీన్ యెరూషలేము గుమ్మంలో నుంచి లోపలికి ప్రవేశించిన వెంటనే ఎడం వైపు వెళ్లకుండా కుడి వైపు ఆయన వెళ్ళేసి మందిరంలోకి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. దాని తర్వాత రెండవసారి మందిరాన్ని ఆయన శుభ్రం చేసినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. అది వీలైతే ఇప్పుడైనా మనం చదువుకుందాం. సరే, ఈ నేపథ్యంలో ఏం జరిగింది, శిష్యులందరూ కూడా నిరాశపడ్డారు. అట్లాగే యూదా ఇస్కరియోతుకు ఇంకా కోపం వచ్చేస్తుంది. హల్లెలూయ. అరే, ఆయనగిన ఒకవేళ ఎడం ప్రక్కకు వెళ్ళేసి ఆ హేరోదును దింపేసేసి ఈయనగిన గద్దె ఎక్కినట్లయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ అవుదును కదా, ఇప్పుడు వరకు ఆ డబ్బు సంచి నా చేతిలోనే ఉంది అని కోపంతో ఆయన ఆ విధంగా చేయలేదే, ఎంత నేను నమ్ముకొని ఆయనను వెంబడించాను, ఈరోజు నన్ను ముంచాడే ఈయన అన్నటువంటి ఆలోచన ఆయన మనసులో వచ్చేసి వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు, ఏదో ఒక విధంగా ఏసయ్యను యూదులకు పట్టించాలి, యూదులకు అమ్మి వేయాలి, వచ్చిన కాడికి వస్తుంది కదా అని ఆయన ప్లాన్లు వేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కానీ ఇన్నోసెంట్గా యథార్థంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు ఇప్పుడు? హల్లెలూయా, హోసన్న, జయము, దావీదు కుమారుడా, జయము జయము అని చెప్పేసింటి వాళ్ళు ఉత్సాహంగా ఆ మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు ఆయన వెనక వెళ్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క మట్టల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనము నేర్చుకోవాలి. ఐ మీన్ మట్టలు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను వహించినట్లుగా వాక్యములు మనము చదువుతూ ఉంటున్నాం. ఐ మీన్ హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కదా, ఈ మట్టలు దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయి అని కదా మనం చూసుకున్నట్లయితే కదా, ఇది అన్యుల చేతులు, ఇది సరే ఆ యొక్క వాక్యం మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతులు 3వ అధ్యాయము, హల్లెలూయా, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలకే మనం చదువుకున్నట్లయితే కదా, హల్లెలూయా, చూడండి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది. 12-13 వచనాలు, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి, కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయటకు మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది ఖర్జూరపు చెట్ల పట్టణము, దీనికి రెండు పేర్లు ఉంటున్నాయి, ఒకటి ఎరికో అని, రెండవది ఖర్జూరపు చెట్ల పట్టణము అని చెప్పేసి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. రెండవది మనం ఏం చూస్తున్నాము, దీనికి ఎలీము అనే పేరు కూడా ఉంటూ ఉంటుంది. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు తమ యొక్క కనాను యాత్రలో దొరికిపోయారా, ఎర్ర సముద్రము దాటిన వెంటనే మొట్టమొదటిసారిగా ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? మారా అనే స్థలానికి వస్తుంటున్నారు. అక్కడ నీళ్లు చేదుగా ఉంటున్నాయి, వాళ్ళు త్రాగలేకపోయారు. అందరూ కూడా సరుగుతూ గొణుగుతూ ఉంటున్నారు. అయితే మోషే ఒక కర్రను, ఒక చెట్టును కోసి కొమ్మను తుంచేసి ఆ నీళ్ళలో వేసినప్పుడు అవి నీళ్లు మధురంగా మారాయి, అందరూ దప్పికి తీర్చుకున్నారు. అయినా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారంట వాళ్ళు? ఎలీంకి వచ్చారు. హల్లెలూయా. ఎలీం అంటే ఎలీం ఎందుకు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అడిగిన, అక్కడ 70 ఈత చెట్లు ఉంటున్నాయి, 12 ఊటలు అక్కడ ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి నీళ్లు తీపిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలను స్వాధీనం చేసుకున్నటువంటి వారై ఉంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా ఫలభరితమైనటువంటి స్థలములో, ఆశీర్వదించబడిన స్థలములో ఉంచాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఏం చదువుతూ ఉంటున్నాము అంటే గిన, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి ఇప్పుడు అమ్మోనియుల రాజును పైకి లేపేసి వాళ్ళు ఇంకా 4 రాజులను వెంటబెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఖర్జూరపు పట్టణములో ఉన్నటువంటి, ఖర్జూరపు చెట్లు పట్టణము ఉన్నటువంటి దీనిని, దీంట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలందరిని తరిమేసి దానిని స్వాధీనం చేసుకుంటూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మానవ జాతి అంతా కూడా పాపం యొక్క బంధకములలో అది ఉంటుంది. ఐ మీన్ దేవుని విడా, ఈరోజు నీ ఆత్మ విడుదల పొందుకున్నదా లేకపోతే ఇంకా బంధకాలలో ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. అదేవిధంగా రక్షణ పొందుకున్నావేమో, రక్షణ పొందుకొని దిగజారిపోయేవేమో, వెనుకంజ వేసి ఉంటున్నావేమో, ఇప్పుడు ఏం చేస్తున్నది? ఎప్పుడైతే నువ్వు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావో సడన్గా నీకేమవుతుంటుంది, నీ యొక్క ఖర్జూరపు ఆ యొక్క ఆశీర్వాదం అనేది తొలగించబడుతూ ఉంటుంది. అమ్మోనియుల రాజు వచ్చేసి నీ మీద ఒత్తిడి ఆయన చేస్తూ ఉంటున్నాడు. అంటే ఈ యొక్క మట్టలు దేని గురించి మాట్లాడుతున్నాయి అని అడిగిన, బంధకాలను గురించి అవి మాట్లాడుతున్నాయి. విడుదల పొందుకోవాలి అని చెప్పేసి దాని గురించి అవి మాట్లాడుతున్నాయి. శత్రువు ఎప్పుడు కూడా నీ మీద దాడి చేస్తూ, హల్లెలూయా, నీలో ఉన్న సంతోషమును సమాధానాన్ని దొంగిలించాలని చెప్పేసి వాడు కోరుతూ ఉంటున్నాడు. జాగ్రత్త సుమా, అమ్మోనియల్ రాజు రాబోతూ ఉంటున్నాడు. నీలో నిన్ను ఆ స్థలములో నుంచి, ఆ ఖర్చురొప్పు పట్టణమ అనే స్థలములో నుంచి తొలగించాలని వాడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కానీ వానికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇది మొదటి విషయమైంటున్నది. రెండవ విషయంగా మనం చూసుకున్నట్లయితే కదా, ఇవి దేనికి సాదృశ్యము, ఈ మట్టలు దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే కదా, ఐ మీన్ కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 92వ అధ్యాయము, దేవుని బిడ్డరా, హల్లెలూయా, 92వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే కదా, దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు.
లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరము వలె మువ్వు వేయుదురు హల్లెలూయా. ఇది అద్భుతమైనటువంటి మాట ఏంటున్నది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటున్నది. ఖర్జూరము దేనికి గుర్తు అంటికిన, ఐ మీన్ నీతిమంతులకు గుర్తు. హల్లెలూయా. ఇందాక మనం ఏం చదువుకున్నాము, బంధకాలలో ఉన్నది ఈరోజు విడుదల పొందుకున్నది, యేసుప్రభు యొక్క రక్తం ద్వారా విడుదల పొందుకున్నాం. మనమందరం కూడా మనము ఆ యొక్క ఖర్జూరపు మట్టలు ఏ విధంగా అయితే నీతికి సాదృశ్యంగా ఉంటున్నాయో ఆ నీతిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో యథార్థత నీతి అని మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఖర్జూరం వృక్షం ఏం చేస్తుందంట, మువ్వు వేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో జీవముంది ఒకటి, ఎదుగుతూ ఉంటుంది రెండు, పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా తమ యొక్క దైనందిన జీవితంలో ఇవి కలిగి ఉండటము చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది. ఆమె మనం నీతి కలిగిన వారమై మనకు ఉన్న ఎంత ఉన్నది ఎంత సంపాదించమని కాదు, కానీ ఉన్న దాంట్లో మనకు ఎరిగిన దాంట్లో మనం నీతిని పాటించేవారంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. అది చూస్తూ ఉంటున్నాము. అట్లాగే పరమగీతాలలోకి మనకి వెళ్ళినట్లయితే కన, పరమగీతంలో 7వ అధ్యాయము 7వ వచనం కన మనం చదువుకున్నట్లయితే కన, హల్లెలూయా, దేవునికి తాళవృక్షమంతా తిన్నని దానవు, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఇక్కడ ఒకటి మనము తెలుసుకోవాలి. ఈ మట్టల ఆదివారం లేకపోతే ఈ మట్టల గురించి లేకపోతే ఈ యొక్క ఖర్జూర వృక్షాల గురించి పలు పర్యాయ పదాలు ఉంటున్నాయి. ఐ మీన్ ప్రైజ్ గాడ్. ఈ దీన్ని ఖర్జూర మట్టలు అన్నారు, ఈత మట్టలు అన్నారు, తాళవృక్షం అన్నారు, సరళ వృక్షం అన్నారు. ఇవన్నీ కూడా ఈ పేర్లన్నీ కూడా దేనికి సాదృశ్యం, దేన్ని సూచిస్తున్నాయంటే కింద ఖర్జూరపు మట్టలను, ఖర్జూరపు చెట్లను గురించి అవి చెప్తూ ఉంటున్నాయి. ఐ మీన్ ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట వాడబడుతూ ఉంటుంది. తెలుగు బైబిల్కి వచ్చేసరికి ఈ రకరకాలైనటువంటి పదాలు వాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవి దీంట్లో ఉన్నటువంటి గుణాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటి, ఫలించే గుణం ఉంటుంది, మువ్వు వేస్తుంటుంది అంటే ఎదుగుతూ ఉంటుందని అర్థం, దాంట్లో జీవముంది అని అర్థం, కొత్తదనం అనేది దాంట్లో వస్తూ ఉంటుందని అర్థమైంటున్నది. ఇప్పుడు ఏమంటున్నాం, నువ్వు తాళవృక్షం అంతా తిన్నని దానవు అంటే సన్నగా ఉంటుందన్నమాట. ఐ మీన్ అమ్మాయిలు ఎప్పుడైనా కానీ సన్నగా ఉంటే చాలా అందంగా ఉంటారని చెప్పేసి అందరు, ఇది లోకోక్తి, చెప్పాల్సిన అక్కర లేదు కదండి. ప్రైజ్ గాడ్. దానిని ఎంతోమంది వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. అట్లాగే సరళ మనం ఏం చూద్దాం, తిన్నని దానవు అంటే ఎలాంటి వంకరలు లేకుండా నువ్వు నీట్గా యథార్థంగా తిన్నగా నువ్వు ఉంటున్నావని అర్థమై ఉంటున్నది. హల్లెలూయా. అందుకని దెబోర విషయంలో మనం ఏం చూస్తుంటున్నాము, దెబోర న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే కదా. హల్లెలూయా. దెబోర ఆమెను గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయము 5వ వచనంలో. హల్లెలూయా. హల్లెలూయా. 4వ అధ్యాయం 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీల మధ్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుంటట. హల్లెలూయా. దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చుండేదంట. సరళ వృక్షం క్రింద కూర్చుండేది అని అంటే కదా, ఇంగ్లీష్లో ఈ సరళ వృక్షాన్ని గురించి మనం చదివినట్లయితే కదా, పామ్ అని ఉంటుంది, పామ్ ట్రీ అని ఉంటుంది. హల్లెలూయా. పామ్ ట్రీ అంటే ఏంటి, ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటే తెలుగులో ఏంటి, ఖర్జూరపు మట్టలు కానీ, ఖర్జూరపు చెట్లు కానీ, లేకపోతే ఈత చెట్లు, ఈత కానీ, ఖర్జూరం కానీ, దేనిబడారా, ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినటువంటి చెట్లు అయి ఉంటున్నాయి, పండ్లు కూడా అయి ఉంటున్నాయి. ఐ మీన్ ఈత చెట్లు చూడండి ఇదే రకంగా ఉంటాయి, ఖర్జూరప్ప చెట్లు చూడండి ఇదే రకంగా ఉంటాయి. ఇది ఆ జాతి మాత్రం ఒకే జాతి కాకపోతే రకరకాలైనటువంటి బ్రీడ్స్ అయి ఉంటున్నాయి. ఐ మీన్ కనుక వీటిని అన్నిటిని కూడా పామ్ ట్రీ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ యొక్క దెబోర ఎక్కడ కూర్చున్నదంట, సరళ వృక్షం క్రింద కూర్చున్నదంట. అంటే దీని అర్థం ఏంటి, ఇది దీంట్లో వంకలు కొమ్మలు ఇటు పోవటము అటు పోవటం ఉండదు, నేరుగా వెళ్తుంటుంది ఆకాశంలోకి, నిటారుగా ఉంటుంది. అంటే సరళం, వంకర టింకర్లు అనేవి ఉండవు, క్రికెట్ మైండ్ అనేది ఉండదు దానికి. హల్లెలూయా.
ఐ మీన్ ఆ దాని క్రింద కూర్చొని ఆవిడ తన యొక్క న్యాయ తీర్పు జరిగిస్తున్నట్లుగా మన వాక్యములో మనము చదువుతూ ఉంటున్నాం. ఐ మీన్ హల్లెలూయా. అట్లాగే మనకేన దేవుని బిడ్డరా ఇందాక చదువుకున్నట్లుగా యోహాను సువార్త 12:13 మనం చదువుకున్నట్లయితే మరొకసారి యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఐ మీన్ యోహాను సువార్త 12:13 హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎప్పుడు పట్టుకుంటారు ఈ ఖర్జూరపు మట్టలు అంటే ఎప్పుడైనా రాజులు యుద్ధంలోకి వెళ్ళేసి జయించి విజయాన్ని తీసుకొని ప్రైజ్ గాడ్ ఆ దేశాన్ని దోచుకొని ఆ రాజును ఆ సైనికులందరినీ కూడా బందీలుగా బందీ చేసి బానిసలుగా ఈడ్చుకుని వస్తూ ఉంటున్నారు. ఐ మీన్ ఆ సమయంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజును ఎదుర్కొనేదానికి పోయి ఏం చేస్తారు, ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని జేజలు కొట్టుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. జయము, విక్టరీ, విక్టరీ, జయము జయము అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటున్నారు. అంటే ఈ ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యమైనటువంటిది, విజయానికి సాదృశ్యమైనటువంటిది. నేను మూడు విషయాలు చెప్పి ఉంటున్నాను మీకు ఇప్పుడు ఖర్జూరపు మట్టల గురించి. ఐ మీన్ దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిది అది నీతికి సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. రెండవది అది అందానికి బ్యూటీకి సాదృశ్యంగా నిలబడుతూ ఉంటుంది. మూడవది ఏంటి, విజయానికి సాదృశ్యంగా అది నిలబడుతుంటుంది. ఇవన్నీ కూడా విశ్వాసిగా మన యొక్క జీవితంలో ఉండాలి. ఇవే యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఐ మీన్ హల్లెలూయా. ఆయన నీతిపరుడు అని చదువుకున్నాం మనము కదండి, ప్రైజ్ గాడ్. ఆయనలో ఉన్న అందం ఎలాంటిది, 10,000లో అతి సుందరుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. 10,000లో అతి సుందరుడై ఉంటున్నాడు. ఆయనలో ఆయన లాంటి వాడు ఇంకెవ్వరు కూడా లేరు, ప్రైజ్ గాడ్. శులమది ఏమంటుందో తెలిసిన 10,000 మంది ఉన్నగానీ నేను నిన్ను గుర్తుపడతానంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన యేసయ్య ఆయన నీతిపరుడై ఉంటున్నాడు, ధవలవర్ణుడు, రత్నవరుడై ఉంటున్నాడు, దేవునికి పరిశుద్ధుడు అయి ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి అందము అదే అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. మన నిమిత్తమై, పాపుల నిమిత్తమై, నరుల నిమిత్తమై ఆయన ముఖము వికారంగా అయింది, స్వరూపము లేకుండా ఆయన పోయి ఉంటున్నాడు. అంతవరకే కానీ దేవుని బిడ్డరా దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆయన పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుతున్నాము, 1:18 నుంచి మనం ఏం చదువుతున్నాము, ఐ మీన్ సూర్యుని వల్లే ఆయన యొక్క ముఖము, ప్రైజ్ గాడ్, ప్రతిబింబిస్తుంటారంట. ఆయన యొక్క కన్నులు అగ్నిజ్వాలలే మండుతున్నాయంట. ఆయన నాలుక ఆయన మాట ఎలా ఉంటున్నాయి, రెండు నుంచుల గల ఖడ్గం ఆయనలో ఉంటుంది, ప్రైజ్ గాడ్. పైనుంచి క్రింది వరకు కూడా ఆయన తెల్లని వస్త్రం ధరించుకొని ఆయన ఉంటున్నాడు. ఆయన పాదములు ఎలా ఉంటున్నాయి, ప్రైజ్ గాడ్, బంగారంతో పోలి ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆ యొక్క అందాన్ని మనము వర్ణించలేము, ప్రైజ్ గాడ్. మూడవది దానివల్ల గుణం ఏంటి, విజయము. యేసు ప్రభుల వారు మరణాన్ని జయించాడు, బండను ఓడించాడు. హల్లెలూయా, జయం అని ఆయన ఘోషిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మట్టల ఆదివారం రోజు మనం నేర్చుకోవాల్సింది అందుకే ఈ మట్టలను చూసిన వెంటనే, ప్రైజ్ గాడ్, మనము నీతిపరులుగా ఉండాలి, సరళంగా ఉండాలి, అందంగా ఉండాలి. మన బాహ్యం కాదు కానీ కావాల్సింది దేవునికి అంతర్యంలో సౌందర్యంను కోరుకునే దేవుడు ఆయన అయ్యుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అట్లాగే మనం పాపమును జయించిన వారంగా నువ్వు నేను కూడా మనము ఉండాలి, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఈ మట్టలు దేని బిడరా విశ్వాసికి సూచన అని చెప్పాను కదా. ఐ మీన్ దీని తర్వాత విశ్వాసి ఎక్కడ ఉండ విడుదల పొందుకున్నటువంటి విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క సౌందర్యం లేకి ఎదుగుతూ ఉండాలి, ఆ ఐక్యత లేకి ఎదుగుతూ ఉండాలి. ఆ విధంగా చేయాలంటే ఏం కావాలి, ఐ మీన్ మందిరంలోకి రావాలి. మనము మందిరంలో మనము అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము చూడండి, ఒక వాక్యం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, 6:6 మొదటి రాజులు 6:6 ఇక్కడ సొలొమోను యొక్క మందిరం కట్టించడం విషయంలో మనం చదువుతూ ఉంటున్నాం. ఐ మీన్ 29 చదువుకుందామా, ఐ మీన్ అక్కడ 29 నుంచి మీరు తర్వాత మీరు వీలున్నప్పుడు 35 కానీ మనం చదువుకున్నట్లయితే కదా దేవుని బిడ్డరా చాలా విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అయితే ఈ యొక్క వాక్యం మనం చదువుకుందాం. హల్లెలూయా.
మొదటి రాజుల గ్రంథము 6:29 మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకా ఆ వచనాలకి మనం చదువుకున్న వచ్చిన తమాల వృక్షము అని ఉంటుంది. తమాల వృక్షము దేని అంటే దాని అర్థం ఏంటి? ఇది కూడా ఈ జాతికి చెందిందే తమాల వృక్షము. దీనిని ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని అంటారు. సొలొమోను రాజు బంగారంతో ఆ మందిరాన్ని కట్టించి గోడలకు మందిరం యొక్క పూత పూసేసి దేని బిడరా ఆ పూతలో ఎలాంటి యొక్క డిజైన్స్ అని వేస్తుంటున్నాడు అంటే గిన ఈ యొక్క మట్టలు ఖర్జూరపు చెట్లను ఆయన వాటిని డిజైన్ ఆ గోడల మీద ఆయన వేస్తుంటున్నాడు. మందిరంలో లోపలి భాగంలో ఇరుప్రక్కల రెండు ప్రక్కల కూడా ఏం వేస్తున్నాడు ఆయన అంటే గిన దానిమ్మ చెట్లు, తమాల వృక్షము లేకపోతే ఖర్జూరపు వృక్షాలు, ఈత మట్టలు ఇవన్నీ కూడా డిజైన్స్ ఆయన వేస్తూ ఉంటున్నాడు. అంటే విశ్వాసి ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. హల్లెలూయా. మందిరం రాకుండా నువ్వైనా నేను ఆత్మీయత ఎదుగుతానులే, నేను నిన్న నా సొంతగా నేను చేసుకుంటానులే అని చెప్పేసి నువ్వు ఒకవేళ ఆ విధంగా నేను అనుకుంటున్నట్టయితే కదా యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. విశ్వాసిగా ఎప్పుడైతే మనం ఈ ఖర్జూరపు చెట్టుకు మట్టలకు పోల్చబడి ఉంటున్నామో మనం ఎక్కడ ఉండాలి? సొలొమోను ఎక్కడ పెడుతున్నాడు వాటిని? గుడి లోపల పెడుతుంటున్నాడు, మందిరం లోపల వాటిని పెడుతున్నాడు, బంగారుతో వాటిని పొదిగిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అట్లాగే దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు నేను కూడా ఆ మందిరంలో మనము ఉండాలి. మందిరాలు ఈ మందిరమని ఆ మందిరమని తిరగకూడదు నువ్వు. ప్రైజ్ గాడ్. వీటిని ఏం చేశాడు ఆయన? పొదిగించేశాడు గోడలు. అంటే దాని అర్థం ఏంటి? కదలకూడదు అక్కడి నుంచి. హల్లెలూయా. నీకు మంచి చేసినా, మంచి జరుగుతున్నా, చెడు జరుగుతున్నా, అవమానాలు ఉన్నా కొన్నిసార్లు భరించాల్సింది. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డ, మందిరంలో ఉన్నావు కాబట్టి సంతోషించు. ఎవరో ఏదన్నారు కానీ అని ఈ మందిరం నుంచి ఆ మందిరము, ఆ మందిరం నుంచి ఇంకొక మందిరం కప్పలాగా ఎగిరిపోవద్దు నువ్వు. హల్లెలూయా. ఒక ప్రక్కన స్థిరపడి మందిరంలో గిన ఉన్నట్లయితే గిన మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోగలుగుతూ ఉంటున్నావు. సియోనులో నుండి రాజు నిన్ను దర్శించబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అమీన్. కనుక మూడవదిగా మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే గిన ఈ యొక్క ఖర్జూరం అనేది మందిరంలో కనబడుతూ ఉంటుంది. అట్లాగే విశ్వాసి అనేవాడు, ఐ మీన్ ఖర్జూరపు చెట్టుకు పోల్చిన విశ్వాసి, మనం ఎక్కడ ఉండాలి అంటే కదా మందిరంలో ఉండాలి. మందిరం మాత్రమే కాదు కానీ మనము మందిరం అయిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. నువ్వు మందిరంలో ఎప్పుడైతే ఉంటున్నావో ఆ మందిరం నిన్నేం చేస్తుంది? నిన్ను మందిరంగా మారుస్తూ ఉంటుంది. మందిరంలోనే నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో, అంటూ కట్టబడి ఉంటున్నావో, నువ్వు మందిరంగా మారిపోతుంటున్నావు. అదే ప్రభు యొక్క కావలసి ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. నాలుగవదిగా ఇది దేనికి సాదృశ్యము అని అంటే గిన తెలిపడారా, లేవి గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే గిన లేవి 23 మనం చదువుకున్నట్లయితే గిన ఐ మీన్ ఒక అద్భుతమైనటువంటి మాట దీని గురించి వ్రాయబడి ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. ఇది భవిష్యత్తుని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. 23 మనకి చదువుకున్నట్లయితే గిన 40 గిన మనం చదువుకున్నట్లయితే గిన 40 కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2-3 వచనాలు. మొదటి దినమున మొదటి తమ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కమ్మలను, హల్లెలూయా, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఆమేన్. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఆమేన్. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. ఆమేన్. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితనని, హల్లెలూయా, జరులు ఎరుగునట్లు 7 మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ మనము 40వ ఏం చదువుకున్నాము? ఆమేన్. ఏముందంటే అక్కడ ఈత దబ్బ పండ్లు ఈత మట్టలు తీసుకుని వీళ్ళు ఏం చేయాలంటే గిన సంవత్సరానికి ఈ యొక్క పండుగ గుడారాల పండుగ అంటారు. మన తెలుగులో గుడారాల పండుగ. హిబ్రీ భాషలోకి వచ్చేసరికి లేకపోతే పాత నిబంధన భాషలోకి వచ్చేసరికి మనం ఏం చదువుతున్నామంటే గిన ఇది ఖర్జూరపు మట్టల పండుగ అయి ఉంటున్నది. హలో, ఫీస్ట్ ఆఫ్ టెబర్నకిల్స్ అని అంటారు దీన్ని. ఇది దేనికి సాదృశ్యమై ఉంటున్నది? యేసుప్రభు యొక్క 2వ రాకడకు సాదృశ్యమై ఉంటున్నది. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? సంవత్సరంలో 7 ఈ పండుగ చేయాలి. వీళ్ళందరూ కూడా తమ ఇళ్ళు వదిలిపెట్టేసి బయటికి వెళ్ళాలి, చెట్లకు గుట్టలకు వెళ్ళాలి,
సిటీ బయటికి వెళ్ళేసి వాళ్ళు బూతులు వేసుకోవాలి. చిన్న చిన్న గుడారాలు ఈ ఈత మట్టలతోటి గొంజి చెట్లతోటి తమాల వృక్షాలతోటి వేసుకొని గుడారాలు వేసుకొని గుడారాలలో 7 రోజులు ఉండాలి. 8వ రోజు సమాజముగా మరలా మందిరంలో వాళ్ళందరూ కూడా కూడి రావాలి. ఈ 7 రోజులు దేని గురించి మాట్లాడుతున్నాయి అని అడిగిన యేసుప్రభు యొక్క 2వ రాకడ పర్ణశాలల పండుగ జరగబోతూ ఉంటుంది, గుడారాల పండుగ జరగబోతూ ఉంటుంది. హల్లెలూయా. దీనిని ఈ విధంగా మీరు ఆచరించాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఈత మట్టలు మీరు వాడండి, ఖర్జూరపు మట్టలు మీరు వాడండి అని అంటే వాళ్ళు ఆ గుడారంలో రాత్రిపూట పండుకొని పైకి చూస్తుంటున్నప్పుడు ఏం కనపడుతుంది వాళ్ళకి, ఐ మీన్ ఈ మట్టలు కనపడుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ మట్టలు దేనికి సాదృశ్యం అంటే ఒకరోజు దేవుని యొక్క రాజ్యం రాబోతూ ఉంటుంది. మా రాజు నీతిపరుడై ఆయన ఆ రాజ్యాన్ని తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. సువర్ణ రాజ్యం మేము ఏలబోతున్నాము అని చెప్పేసి అది సాదృశ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనకు ప్రవచనం ఏం కనపడుతుంది అంటే యేసు ప్రభుల వారు ఆ మట్టలాదివారమున యెరూషలేముకు నీతి రాజు నీతిపరుడై దీనుడై ఆయన రాజుగా ఆ యొక్క దేశంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ అనుభవము ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, మందిరంలోనూ నివసిస్తుంటున్నప్పుడు విశ్వాసిగా కట్టబడుతుంటున్నప్పుడు నీ ముందు ఒకే ఒక గురి, ఒకే ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి అని అడిగినా ఒకరోజు నేను కూడా పైకి వెళ్ళబోతుంటున్నాను, నా రాజు నీతిపరుడై తిరిగి రాబోతుంటున్నాడు, ఆయన నీతి రాజ్యంలో నేను కూడా ఒక సభ్యునిగా నేను ఉండబోతున్నాను అని చెప్పేసి నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. చివరిగా కానీ మనం చూసుకున్నట్టు ఎదిగిన ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళినట్టు ఎదిగిన హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 7:9-10 కానీ మనం చదువుకున్నట్లు ఎదిగిన హల్లెలూయా. చూడండి దేని యొక్క వాక్యం ఏమంటుంది, ఐ మీన్ 7:9-10 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడేను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడను. హల్లెలూయా. తర్వాత సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడేరా, ఈ యొక్క వాక్యంలో మనం ఏం చదువుతున్నాము తెలిసిన 9వ వచనం ఏముంటుంది, ఆయన యోహాను దర్శనంలో చూస్తుంటున్నాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ఇక ఐ మీన్ ఆ యొక్క వాక్యంలో కానీ మనం చదువుకున్నట్లు ఎదిగిన అద్భుతమైన సంగతి దేవుని బిడ్డ 9వ వచనం ఏమంటుంది చూడండి. హల్లెలూయా. ప్రతి జనములో నుండి, వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడూ లెక్కింపజాలన్నటువంటి జనసమూహము, హల్లెలూయా, దీంట్లో నువ్వు ఉన్నావు. యోహాను 2000 సంవత్సరాల కిందట పద్మశలంకలో ఆయన దర్శనం చూస్తుంటున్నప్పుడు, పరలోక దర్శనాన్ని చూస్తుంటున్నప్పుడు ఎవరిని చూసి ఉంటాడు ఆయన, నిన్ను చూసి ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రతి జనము అంటే ఎలాంటి జాతికి చెందినప్పుడని కూడా, హల్లెలూయా, యేసుప్రభు యొక్క రక్తములు గిన కడగబడ్డట్లు ఎదిగిన నువ్వు ఆ రోజు ఆయన దగ్గరికి, ఆయన ఆ గుంపులో నువ్వు ఉండబోతున్నావు. ప్రతి వంశము, హల్లెలూయా, ప్రతి ప్రజలో నుంచి ఆయా భాషలు మాట్లాడేవారు ఎవరైతే ఉంటున్నారో, తెలుగు కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, తమిళ్ కానీ, దేవుడు ఏ భాష అయినా, లోకంలో ఉన్న భాషలు ఎన్నైతే ఉంటున్నాయో, ఏ భాషను మాట్లాడినా కానీ యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఆ రోజు మట్టలు పట్టుకొని వాళ్ళు ఉండబోతుంటున్నారు, గొర్రె పిల్లని ఎదుర్కోబోతుంటున్నారు. ఎదుర్కొని ఏమంటారు, మా రక్షణకర్తవైన దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనము రక్షణ గురించినటువంటి ప్రయాసము, శ్రమలు, శోధనలు ఏవైతే పడి ఉంటున్నామో వాటన్నిటికీ కూడా సరైనటువంటి బహుమతి అక్కడ నీకు దొరకబోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఖర్జూర పంట దేని గురించి మాట్లాడుతుంది అంటే ఐ మీన్ ఈ పండగ అయిన తర్వాత, ఈ పండగ సందర్భంలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మనం ఆయనతో కూడా ఉండబోతున్నాము, పరలోకంలో ఆయనతో కూడా ఉండబోతున్నాము, మనం ఒకే రాజ్యమై ఉంటున్నాము. ఈరోజు రకరకాల రాజ్యాలు, రకరకాల భాషలు, రకరకాల జాతులు మనం చెందిన వారమై ఉంటున్నామేమో, కానీ అక్కడికి వచ్చినప్పుడు అందరము ఒకే ప్రజగా ఉండబోతుంటున్నాము, ఒకే రాజు మనకు ఉండబోతుంటున్నాడు, ఒకే రాజ్యం మనకు ఉండబోతుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే మనము ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏంటన్నది. ఈ మట్టలు దేని గురించి మాట్లాడుతున్నాయి అని అడిగిన హల్లెలూయా, మన
గతము జరుగుతున్నటువంటి కాలము రాబోయే కాలము. హల్లెలూయా. భవిష్యత్తులో ఏమైతే జరగబోతుందో, ఒకరోజు నువ్వు బంధకాలలో ఉంటున్నావు, ఐ మీన్ ప్రైజ్ గాడ్ విడుదల పొందుకొని మందిరంలోకి వచ్చావు. హల్లెలూయా. అన్నావు ఇప్పుడు మందిరంలో నుంచి నువ్వు ఎక్కడికి పోతున్నావుటికినా పరలోకంలో ఆయనతో కూడా ఉండబోతుంటున్నావు. ప్రే దేవుని బిడ్డ, ఒకవేళ ఇంకా రక్షణకైనా పొందకపోయినట్లయితేగా దేవుని యొక్క సువార్త విని, సిలువను సువార్త విని రక్షణ పొందుకున్నట్లయితేగా ఈ సౌభాగ్యము నీ సొంతమవుతూ ఉంటుంది. ఆమే. హల్లెలూయా. ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని పేరట నిన్ను కోరుతూ ఉంటున్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమే. ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక వందన మా ప్రియ ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుని చూస్తున్నాము లార్డ్. మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, వాక్యమైన ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి వాక్ జీవితమును కట్టుకునే కృపను మీరు దయచేయండి మా తండ్రి. మరి ముఖ్యముగా ఈ యొక్క ఈత మట్టలను గురించి, ఖర్జూరపు మట్టల గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుని వచ్చినాం లార్డ్. దర్శించండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. యేసునామములో లార్డ్ మేము బంధకాల నుంచి విడుదల పొందుకుని మా తండ్రి మందిరంలో ఉంటున్నా ప్రభా, నేను నీ యొక్క జీవాన్ని ఆస్వాదిస్తున్నా తండ్రి. లార్డ్ పరలోకంలో కనబడే భాగ్యాన్ని మాకు దయచేయండి మా తండ్రి. ఎందరైతే ఇంకా రక్షణ లేకుండా ఉంటున్నారో ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి నాయన. ఈ రాత్రి వారిని కదిలింపచేసి నా తండ్రి ఖర్జూరపు మట్టల వలె మేము మారే కృపను మాకు దయచేసి మా ప్రభా. హల్లెలూయా. ఈ పాఠం ద్వారా మేమందరము కూడా ప్రోత్సహించబడిన వారమై, హెచ్చరించబడిన వారమై, గద్దింపబడిన వారమై నీ కొరకు ప్రభా ప్రయాసపడే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు మా తండ్రి. లార్డ్ ఈ యొక్క మట్లాదివారము ఎందరైతే చేసుకుంటున్నారో మా ప్రభా ఆచారక్రమంగా కాకుండా నా తండ్రి లార్డ్ ఈరోజు విచారించి తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చేయండి మా తండ్రి. మీ దీనిలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుని మా ప్రభా ప్రతి ఒక్కరము కూడా ఆచారంగా కాకుండా నా తండ్రి ఆత్మీయంగా దీన్ని ఆచరించే కృపను మా అందరికీ మీరు దయచేయమని కోరుతుంటున్నాం. హల్లెలూయా. నీకు వందనాలు మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ మఠలాదివారము మాకున్నటువంటి ముందు చూపును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుని వచ్చున్నాను నా తండ్రి. ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చండి. రక్షణలో ఉన్నవారు మా ప్రభా అంచెలంచెలుగా తమ జీవితాన్ని కట్టుకుంటూ భవిష్యత్తు కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని నాకు మాకు అందరికీ కూడా మీరు దాయిచ్చండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ వారమంతా కూడా నీ యొక్క సిలువ ధ్యానములు మేము చేసుకుని వచ్చుండగా నా ప్రభా లోతైన మర్మాలతో మరి మాట్లాడి మమ్మల్ని అందరికీ కూడా బలపరిచిన తండ్రి లార్డ్ సిలువ యొక్క జయమును మేము కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేసి ఘనతమై మా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా. 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 ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డరా, ఏక సమయంలో ఆమేన్ రేపటి నుంచి సిలువ యొక్క ధ్యానాలు మనము ఇంకా అలాగే కంటిన్యూ చేయబోతూ ఉంటున్నాం. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు, స్నేహితులతో, అందరితో కలిసి దీనిని వీక్షించి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. బహుశా లాక్డౌన్స్ మొదలవుతుంటున్నాయేమో తెలియదు, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ యొక్క ప్రసారాలు జరుగుతూ ఉంటున్నాయి. మీరు ఉన్న స్థలంలో ఉండి ఈ యొక్క వాక్యాలు విని మీ జీవితాలు, ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని నేను ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని కోరుతుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.